ఈ రాష్ట్రంలో మోడీ గారు స్వయాన్న మూడు పార్టీలు పెట్టి మూడు దొంగల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ భవిష్యత్తుని భరుస్టు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. నిన్న జరిగిన సంఘటన చూశారు ఒంగోలులో. సామాన్యమైన మనిషి విభజన హామీల గురించి అడిగితే, నిజాలు అడిగితే దాన్ని చితకబాదారు. నేను బీజేపీ వాళ్ళని సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నా, 25 సంవత్సరాల కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్లో, ఎంత అవినీతి చేశాడంటే బొగ్గలు వాసిపోయి కళ్ళు రెప్పలు కూడా తెరవలేని పొజిషన్లో ఆయన మొహం తయారైంది. ఆయన నీతి అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే రాయపాటి సాంబశివరావు గారు ఎంక్వైరీ చేయాలనే ఆలోచనతో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీలోకి వెళ్ళి తన రక్షణ కోసం వెళ్ళి మన బీజేపీ అధ్యక్షుడు అయిపోతే వైఎస్ఆర్ పార్టీ తోండాలు జెండాలు కట్టిన మహానాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. అసలు ఈ రాష్ట్రంలో 25 సంవత్సరాలు మంత్రి చేసిన వాళ్ళు అతి తక్కువ. అటువంటి మంది ఆయన బీజేపీ అధ్యక్షుడంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. 198 రోజుల్లో 200 రోజుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పెద్ద శైతాన్ లాగా తయారయ్యాడు ఈ రాష్ట్రానికి. ఆయన తన సెల్ఫ్ డిఫెన్స్ యాత్ర అన్నమాట, అంటే శివయాత్ర, తనకు తను రక్షించుకుంటాని కోసం సంకల్పయాత్ర కాదు అది. ఆ రకంగా తనకు తను రక్షించుకుంటానికి పెట్టుకున్న ఒక యాత్రగా కొనసాగుతుంది. ఆయన ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎక్కడైనా ప్రస్తావించాడా? విభజన హామీల గురించి ఎక్కడైనా విభజించాడా? ఎక్కడ వెళ్తే ఇసుక 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 అంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మొగాడు కనుక అయితే నువ్వు ఏ ఏరియాకి కడపలో కావాలన్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా కేవలం ఏదైతే లోడింగ్ చేస్తారో ఆ డబ్బులు ఇచ్చి నువ్వు లారీ ఖర్చులు పెట్టుకుంటే 1000 పైసా ఖరీదు లేకుండా నీకు ఇసుక పంపిస్తాం. ఏ జిల్లాకి వెళ్ళినా ఇసుక అంటున్నాడు. ఓ పక్క సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుంచే తల్లి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అరే జగన్మోహన్ రెడ్డికి నేను సిగ్గు రావాలి. ఎక్కడైనా ప్రపంచంలోనూ కానీ భారతదేశంలో కానీ ప్రభుత్వ పరంగా వచ్చే శాలరీస్ని ఎమ్మెల్యేలు అనుభవించి శాసనసభకు రాకుండా ఉండే పద్ధతి ఎక్కడైనా ఉందా? ఇంతకన్నా అవినీతి ఎక్కడైనా ఉందా? నీకు దమ్ముంటే శాసనసభకు రాకుండా జీతాలు తీసుకోమాకండి. ఇది ప్రజల డబ్బు. జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఫలాల్ని మీరు అనుభవిస్తూ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? నువ్వు ఓదార్పు పెట్టే ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా భరష్టు చేశావు. ఇంకా ఈ రాష్ట్రాన్ని భరష్టు చేయాలని అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఏదైనా పెద్ద పులి వేసేసినా జనం వస్తారు, జనం వస్తే ఓట్లు వేస్తారని కాదు. నీకు ఓదార్పులో ఇంతకన్నా ఎక్కువ జనం వచ్చారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నాకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో, జగన్మోహన్ రెడ్డి కనుక 67 సీట్లు గతంలో వస్తే నువ్వు ఏం చెప్తా? అదే శిక్షకు నేను అనర్హుడు. నీ గిరాఫ్ పడిపోయింది, నువ్వు తపన పడుతున్నావు, మదనం అవుతున్నావు, కంగారు పడి ఏదేదో మాట్లాడుతున్నావు. ఉదయం లేస్తే సాయంత్రం దాకా నీ నోటిన చంద్రబాబు పేరు తప్ప ప్రజా సంక్షేమం కానీ, ప్రజా సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ ఏ ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించట్లా. నిన్న పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్లో అంటున్నాడు, నన్ను కొట్టినా పర్వాలా తిట్టినా పర్వాలా నాకేం బాధలేదు, మా అన్నయ్య గురించి చెప్తే నీ అన్నయ్య దొంగ నువ్వు దొంగ. గతంలో పీఆర్పీ పార్టీ పెట్టి మీ సామాజిక వర్గమే కోట్లాది రూపాయల ఆస్తులు అమ్మి మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లో వస్తే కనీసం పట్టించుకోకుండా చెప్ప పెట్టకుండా మూటాముల్ని సర్దుకొని సీట్లు ఇచ్చేటప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించి ఢిల్లీ వెళ్ళి మంత్రి తీసుకున్న చరిత్ర మీ అన్నయ్యది. స్వయాన్న మీ జన్మ ఇచ్చిన స్థలంలో ఒక వైశ్యాస లేడీ స్థానంలో క్యాండిడేట్ ఎమ్మెల్యే నుంచి ఉన్న అమ్మాయి మీద చిరంజీవి గెలవలేకపోయాడు. ఆయనది కూడా ఒక పెద్ద చరిత్ర ఉందా ఏంటి? పుట్టిన గడపలోనే గెలవలేకపోయావు నువ్వు.
లేదా పెద్ద స్వతంత్ర సమరయోధుల్లాగా మీ అన్నయ్య నువ్వు ఒక స్వతంత్ర సమరయోధుల్లాగా చెప్పుకుంటారు. చాలా బాధకరమైన విషయం ఇది. ముగ్గురిని పెట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పెట్టిస్తారని చూస్తున్నారు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలియగలవాళ్ళు. ఇవాళ చంద్రబాబు గారికి ప్రజలు కాదు కావాల్సింది, ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు మాకు ముఖ్యమంత్రి ఉండాలని. ఎందుకంటే ఆయన ఉంటేనే ఆయన అనుభవాలు, ఆయన కష్టం ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని. మీరు ఎక్కడైనా అభివృద్ధి జరగలేదంటారు, అవినీతి అంటారు. అభివృద్ధి జరగకపోతే అవినీతి ఎక్కడ జరుగుద్ది? వచ్చి కళ్ళు ఉంటే చెవులు ఉంటే వచ్చి చూడమనండి. ఆదాయం లేని రాష్ట్రాన్ని ఇవాళ అగ్రికల్చర్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ఆదాయాన్ని పెంచుకున్నారు. ఇతరేతర రాష్ట్ర జిల్లా కంట్రీలకు వెళ్ళి ఇది ఆంధ్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది, అసలు అమరావతి అని పేరు పెట్టి రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అని ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరిగిందంటే అది కేవలం చంద్రబాబు గారి నాయకత్వం తప్ప మీలాంటి వాళ్ళతో ఇది జరిగే పని కాదు. మీకు ఆలోచన కూడా రాదు. 35,000 ఎకరాలు రైతులు ఇస్తే ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకుంటుంది, కానీ యథాలకు అర్థం కావట్లా ముగ్గురికి. వాళ్ళకి ఒకటే, ఏదో రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించాలి, మేదో ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాలైనా ఈ ముగ్గురు అవ్వలేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోమని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా. కన్నా చరిత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ చరిత్ర ఏంటి? దేనికైనా ఉపయోగపడే చరిత్ర ఏంటి? కేవలం మోడీ గారు అమిత్ షా డబ్బుల మీద ఆధారపడి ఈ అన్ని నాటకాలు చేస్తున్నారు. ప్రజలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టిస్తారని చూస్తున్నారు. ప్రజల్ని మనం ఒకటే కొడుతున్నాం, అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇవాళ ఎక్కడ చూడండి, ఏ జిల్లాలో చూడండి, అన్ని సీసీ రోడ్లు, మొత్తం కాలువలు, క్లీన్నెస్ బ్రహ్మాండంగా జరిగి రకరకాలైన ప్రాజెక్టు రోజుకు రోజు అభివృద్ధి జరుగుతుంది. అరే బుద్ధి జ్ఞానం ఉండాలి. నీ కన్న బిడ్డ కన్నగానే మాట్లాడు, నడడు. ఈ రాష్ట్రం పుట్టి 4 సంవత్సరాలు బిడ్డ ఇది. చంద్రబాబు గారు కష్టపడి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఆ బిడ్డని చేయి పట్టుకొని అన్ని రకాలుగా నడిపించుకొని వెళ్తున్న రాష్ట్రం ఇది. నీ కళ్ళు లేవా? మాట మాటికి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ నుంచి ఇసుక తల్లి వస్తుంది వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుంది? నువ్వు రా చూడు, ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏదో కొత్త కొత్త మిషనరీతో, లేటెస్ట్ మిషనరీతో ఇసుక తోలిస్తున్నారంటే దేనికోసం? ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇసుక కోసం డిమాండ్ ఉందా అసలు? ఇవాళ మీకు 650 రూపాయలు ఇస్తే కూలీలు లోడింగ్ చేస్తున్నారు. లారీలు ఎక్కడ ఎంత దూరం అంటే అంత కిరాయి తీసుకుంటున్నారు. సీఎం గారు 300-400 కోట్లు నష్టమైనా ఈ ఇసుక గురించి ప్రాబ్లం అవుతుందని ఫ్రీ ఇసుక ఇస్తాన్నారు. 1,000 పైసా తీసుకోకుండా ఎవరికి అవసరం ఉంటే వాడు ఇసుక తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇసుక మాఫియా ఇసుకలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? నీకు అలవాటు పడి ఉన్నావు కాబట్టి. పొద్దాగా డబ్బులు కరప్షన్ చేసి ఉన్నావు, 100,000 కోట్లు పైన సంపాదించావు, బ్రహ్మాండమైన బంగ్లాలు కట్టుకున్నావు. నీకు ఆలోచన ఇంకా మానదు. ఏదైనా ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడు రాజకీయాల్లో. కన్నా కనుక రేపు గుంటూరు ఏ నియోజకవర్గంలో గెలిచాడో 5 సార్లు 6 సార్లు రేపు గెలిచి చూపిమను. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు స్వయాన్న పరిమితం ఇస్తే కన్నా మీద గుంటూరు కాన్స్టిట్యూన్సీలోనే కంటెస్ట్ చేస్తాను నేను. వీళ్ళంతరూ కలిసి కదండి కాంగ్రెస్ పార్టీని చెడగొట్టింది. ఈ రాష్ట్రం దేనికి వేరే అయింది? అసలు ఫ్యాక్ట్ చెప్పాలంటే కేసీఆర్ వలన కాదు, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పెట్టడం వల్లే వీళ్ళంతా సోనియా గాంధీ కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో లేదు, తెలంగాణలో ఉంది, ఆ ఎంపీలు మనం కాపాడుకోవాలి, అక్కడ గెలవాలంటే మన రాష్ట్రం వేరే చేయాలని రాంగ్ మెసేజ్ వెళ్తాం వలన రాష్ట్రం వేరే అయింది సోనియా గాంధీ ద్వారా. సెకండ్ ఆస్పెక్ట్లో కేసీఆర్ తప్ప ఫస్ట్ మూమెంట్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం, అనేదో ముఖ్యమంత్రి అయిపోవాలి కోసం. ఆయన వెన్నుపోటు చంద్రబాబు అంటారు, నువ్వు చేసిందేంటి వెన్నుపోటు? కాంగ్రెస్ పార్టీలో 125 సంవత్సరాల చరిత్ర కలిగిన నీ తాత, నీ తండ్రి, మీ నాన్న వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రసం పీల్చేశారు. మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ఎంపీ అయ్యావు. నీ పదో రాబోతో గబక్మని మానేసి నువ్వు కొత్త పార్టీ పెట్టావు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు అంటున్నాడు ధర్నాలకి. నువ్వు చేస్తున్న కార్యక్రమం పేదోళ్ళు
పాప హోర్డింగ్లు తోరణాలు జెండాలు కట్టి ఎంత నష్టపోతున్నారు. నేను ఉభయం ఉందా దానివల్ల? ఒక సమస్య ప్రజా సమస్యలు మాట్లాడుతున్నావు నువ్వు, నీ రక్షణ కోసం నువ్వు కేసుల నుంచి బయటపడతావు, బయటపడకుండా హైదరాబాద్లో ఖాళీగా కూర్చోకుండా, ఖాళీ కూర్చుంటే నన్ను లోపలేస్తారనే భయంతో నువ్వు సంకల్పయాత్ర కాదు కానీ కాలక్షేప యాత్ర, ఎలక్షన్ ప్రచారం యాత్ర చేస్తున్నావు. నేను ఇవాళ మీ మీడియా ద్వారా మాకున్న అనుభవాలు, విజయవాడ నగరంతో పాటు జిల్లాలో 7 సంవత్సరాలు నేను జాతీయ పార్టీకి అధ్యక్షుని చేశా. నాకు నా అనుభవం ప్రకారం పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో ఒక్క సీట్ రాదు. ఒక్క సీటు వాళ్ళ అన్నయ్యకైనా 16 వచ్చినాయి, ఒక్క సీట్ రాదు. జగన్మోహన్ రెడ్డికి 67 కాదు కానీ గిరాఫ్ పడిపోయి 2 అక్షరాలు కూడా వస్తాయో లేని తెలియని పరిస్థితి. ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు గారిని, రాజకీయంగా కాదు, ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి. ఒక ఇంట్లో ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే పుల్లలు ఉండవు, అన్నీ ఉండవు కదా. మన ఇంట్లోనే వెళ్తాం, అది లేదంటే ఇది ఉంటుంది అది లేదు, కొన్ని కొన్ని ఉంటాయి. అంత మాత్రం మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. మేము ఇంటింటికి తెలుగుదేశం వెళ్ళాం, జన్మభూమి కార్యక్రమాలు వెళ్ళాం, ఎక్కడ కూడా ప్రజలు మాకు ఇది ఇబ్బంది ఉందని చెప్పట్లా. ఒకటే ఇల్లు కొంతమంది అడిగారు, కొంతమంది రేషన్ కార్డులు అడిగారు. ఇంత ప్రశాంతంగా సుఖంగా ప్రజలు అనుభవిస్తుంటే ఈ రాష్ట్రాన్ని భరష్టు పెట్టిస్తానికి చూస్తున్నారు. నేను బీజేపీ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నా, ఇది మీ గుజరాత్ కాదు. నిజాలు అడిగితే మీరు చేయి ఎత్తే మాత్రం ప్రజలు, తెలుగు ప్రజలు చైతన్యవంతులు, తిరగబడతారు ప్రజలు, తిరగబడతారు గ్యారంటీగా. కాబట్టి దయచేసి ఇటువంటి పని మానుకోండి. మీరు తెలుగు ప్రజలుగా, తెలుగు నాయకులుగా, మీరు కూడా రాష్ట్ర విభజన హామీల కోసం ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో, ప్రధానమైన సమస్యలు ఉన్నాయో, దాని మీద కూడా మీరు సహకరిస్తే ప్రజలు హర్షిస్తారు. ఓకే, ఒక మటర్ చేయాలంటే కిరాయి వాళ్ళని పడతారే. అట్టగా మోడీకి మొదటి కిరాయిదారు జగను, 2వ కిరాయిదారు పవన్ కళ్యాణ్, 3వ కిరాయిదారుడు కన్నా. ఇదంతా ప్లాన్గా జరుగుతుంది. అయినా సరే ప్రజలు వాళ్ళని నమ్మట్లా, దయచేసి ప్రజల్ని కూడా వాళ్ళని తరిమి కొట్టమని చెప్తున్నాను. నేను ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చెడగొట్టున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో ప్రశాంతతనం లేదు, ఇక్కడ ఉన్న ప్రశాంతతనం. కాబట్టి వీళ్ళకి రాబోయే కాలంలో కనీసం రాజకీయాలని చెప్పుకునే అర్హత కూడా లేకుండా పరిస్థితి వస్తుంది. రేపు ఉమ్మాటికి ఇంతకన్నా ఎక్కువ సీట్లతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజలు కోరుకుంటున్నారు. అది ఎక్కడ ఏ ఊళ్ళో అయినా అడగండి, ఎవరో మొత్తం జిల్లా పోగు చేయటం, 2000 మందిని పోగు చేయటం, జూములు పెట్టి ఓ పెద్ద జనం వస్తున్నారని చెప్పటం. నేను వెళ్తుంటే అన్నయ్య ఇక్కడ ఇసుక తీసుకెళ్ళిపోతున్నారు, దానికి ఇది లేదు అని ప్రతి ఒడు ఇంకోటి చెప్పాడంట. ఎక్కడ ఎక్కడ ఏ రైతు మన మీద ఎక్కడైనా ఉద్యమాలు చేస్తున్నారా చెప్పండి. ఈ నాన్న ఉన్నప్పుడు 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఒకసారి లెక్క చూడమను. అసలు నీకు చదటమే రాదు, ఎవడో రాసి ఇస్తే స్టోరీలు, కథలు, పిట్ట కథలు చెప్తున్నాడు. ఆయనే నాయకుడు అండి, ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాడు. తిన్నగా నడవకుండా వెనక కూడా వీపు ఎట్ట చూపించి ఇట్ట చేస్తున్నాడు, యాక్టర్లాగా. వాడో సినిమా తలకాయ నిప్పి పవన్ కళ్యాణ్, నేను ఒక తలకాయ నిప్పి. ప్రజలకు ఏమైనా ఉపయోగపడేవాళ్ళేమో మీరు? పేదవారు జీవించే విధంగా, ఒక వారి ఆకలి తీర్చే విధంగా ఇది అన్నా పథకం, అన్నా క్యాంటీన్ పథకం చంద్రన్న గారు పెట్టడం ఇది గొప్ప విషయం. రాబోయే ఇంకా కొద్ది టైంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే ఇది ఉందో అక్కడ అన్న క్యాంటీన్లు పెట్టి నాణ్యమైన టిఫిన్ కానీ భోజనం కానీ వాడికి సరఫరా చేస్తానికి చంద్రన్న పథకం కింద పెట్టడం జరిగింది. రేపు పొద్దున్నే 9:30కి నా నియోజకవర్గంలో ఉండే బ్రహ్మాండంగా ఆర్టీసీ రోడ్లో కార్యక్రమం జరుగుతుంది. కానీ దయచేసి మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తుంటే వాట్ ఈస్ ఫ్యాక్ట్ గోయింగ్ ఇన్ అనేది మీరు చూడండి. రాజకీయాల్లో ఈ రాబందులు ఎన్నికల ముందు మేము ఎప్పుడూ చూస్తుంటాం. ఎన్నికల ముందు కొత్త కొత్త మొహాలు, కొత్త కొత్త వాళ్ళు వస్తారు, ఏదేదో మాట్లాడుతుంటారు. చంద్రబాబు గోరు ఖరిచ్చాడు జగన్మోహన్, పవన్ కళ్యాణ్. ఇది ప్రీ ప్లాన్డ్ స్కీమ్ మోడీది, అమిత్ షాది. పోనీ రేపు మోడీ, ఎందుకంటే మోడీకి భయం ఏంటంటే, మీరు ఇది ఒక కొద్దిగా ఆన్ చేయండి తమ్ముడు, చేశారా? మోడీకి భయం ఏంటంటే
చంద్రబాబు గారు మోడీ కన్నా గొప్ప నాయకుడు. ఆయన్ని డౌన్ చేయబెట్టి ఆయన ఇమేజ్ ఉండదు మోడీది. అంతే తప్ప ఆ భయంతోనే మోడీ ఈ కార్యక్రమం చేస్తున్నాడు తప్ప, చంద్రబాబు గారు ఉంటే మోడీ పేరు కన్నా గొప్ప పేరు, గొప్ప నాయకుడు. స్వయన్న మోడే 100 సార్లు చెప్పాడు. కాబట్టి ఆ కంపారిజన్ ఆయనకి బీట్ అవుట్ ఎట్లా అవుతాడని కుట్ర పడుతున్నాడు మోడీ గారు. కాబట్టి ముమ్మాడి రాబోయేది తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ. కన్నాని ఏమన్నా నమ్ముతారండి? కన్నా మొహం అసలు కళ్ళు రెప్పలే బయటికి రావు అవినీతి తోడికి, బొగ్గలు వాసిపోయి మామూలుగా వేసాడు ఆ రాష్ట్రానికి. కన్నా కన్నం వేసాడు.